పది పౌరాలు చనిపోయాయి మరి. మనం లేని సమయం చూసి వచ్చి తగలబెట్టిళ్ళారు. శ్రీదేవి మరి బోన్ ఓపెన్ చేసి పౌరాలన్నింటినీ కాపాడింది. శ్రీదేవి కనుక చూసుండకపోతే మొత్తం పౌరాలన్నీ చనిపోయి ఉండే. కాపాడడానికి వచ్చిన తనకి చేతులన్నీ కాలే. వాళ్ళు గూడు తగలబెట్టడం ఈ అమ్మాయి చూసిందన్న. ఈ అమ్మాయి రాకపోతే మొత్తం సచ్చాయన్నా. అన్నా కాలిపోయిన గూళ్ళకు మళ్ళీ పావురాలు రావంటారన్నా. పాపమై భయపడి ఉంటాయి. ఇక మన పావురాలు తిరిగి రావన్నా. మరి నేను ఒకటి చెప్తే కోపగించుకో కదా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మరి. మనం ఉండి ఏమిటి ప్రయోజనం? మనం ఎందుకు కష్టపడాలి? వేలని వచ్చేసాడు కదా, ఆయన పోలీసులు చూసుకుంటారు. ఇలా పోరాటం వల్ల మనకి ఏమిటి లాభం? పగుంటే మనమే తీర్చుకోవాలి. ఆ పావురాలు పాపం అవే చేసినాయి. వెళ్దామంటేనేమో నువ్వు వినవు, కానీ నిన్న ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నావు. రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రే సన్నాసి, సామాన్లన్నీ సర్దేసి బండి రెడీ చేయిపోరా. వెళ్ళరా. నిప్పు పెట్టిన పోనికి పావురాలు రావన్నారు, ఇప్పుడు ఎలా వచ్చారా? ఇది మన చోటని వీటికి తెలిసింది, మీకు తెలియలేదు కదా. దీన్ని ఈ రోజే ముగిస్తాను రా. నేను చెప్పాను కదా ఏం చేయొద్దని. మనమే నిప్పెట్టామని అందరికీ తెలిసింది. నన్ను పావురాలు పోటీలో రాకుండా బ్యాన్ చేస్తారు తెలుసా? ఏ అయితే దానికి ఏం చేయమంటావు? పరువు పోయింది, ఇకపై వీడి వల్ల మనం రేస్ కెళ్ళలేరా. ఏ ఎందుకు అరుస్తున్నావు? ఇన్ని రోజులు నేను చెప్పింది చేయడం వల్లే కదా అంతా నీకు ఫేవర్గా జరిగింది. రేస్కి వెళ్ళకపోతే ఏంటి పెద్ద? ఊరికే పావురాలు పెట్టి ఆడుకుంటున్నారు. అదంతా నీకు తెలీదు. మా తాతల నుంచి ఆడుతున్న రేస్ ఇది. ఆడిస్తే నువ్వు నిప్పెట్టి వచ్చేస్తావా? అన్నా ఊరికే చేసేసుకోకన్నా. నువ్వు వస్తా బినామీవే. ప్లాన్లన్నీ వేసేది ఎవరు? మన అర్జున్ సారే కదా. ఓ మీరంతా ఆడికి సపోర్టా? పిచ్చేది వల్లారా? ఏం చేశారో తెలుసా? మారి పావురాల మీద సెయ్యతే ఏం జరుగుతుందో తెలుసా? ఏంట్రా ఏం జరుగుతుంది? ఆడు సరైన సమయం కోసం కాసు కూర్చున్నాడు. ఈ నుసుగులు పొదిలేశావు, వస్తాడు చూడు మొగుడు. Hey!
మరి నేను చెప్పేది విను మరి. మరి వద్దు మరి. నువ్వు పోలీసు అన్న ఒకే ఒక కారణం వల్లే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకున్నాను. ఎప్పుడైతే నా పావురాల మీద చేయేసావో నిన్ను చంపి మళ్ళీ జైలుకి వెళ్తాను రా పిరికి నా కొడక. మరి తిరిగి చేసామరి. ఆగు మరి చెప్పేది విను మరి. ఆగు మరి నేను చెప్పేది విను మరి. చెప్పేది విను. నేను వద్దని చెప్పాను. ఆ పోలీసుడు బెదిరించి ఇదంతా చేశాడు. నీ పావురాలు కూడా తగలబెట్టడానికి నాకు ఏ సంబంధం లేదు. ఆడు చేసిన తప్పులని నాకు తెలుసు. నువ్వు ఎక్కడ చెప్పనో ఎప్పుడు చెప్పనో నేను చెప్తాను. నేను మంచోడినే నమ్మను. నీలాంటి నీచుడిని ఎలా నమ్ముతాను రా. చెప్తావా నన్ను చంపేసి నువ్వు జైలుకి వెళ్తావా? పాత గొడవల్లో నువ్వు వాడిని వేసేసావని చెప్పి నిన్ను పర్మనెంట్ గా లోపలికి పంపిస్తాను. ఎంత పనిచేసావురా? వాడిని నమ్మొద్దంటే విన్నావా నువ్వు? సార్ మీకేం కాలేదు కదా? అదేంటి ఎప్పుడు అంటూ ఉంటావే చీరేస్తానని? ఇప్పుడు చూసావుగా నేను నిన్ను చీరేశాను రా. ఇకపై జీవితాంతో నీకు చేయలేరా కత్తి. ఏయ్ లాక్కెళ్ళండి రాయండి. ఏం చేస్తున్నారా మీరు? మనం పట్టుకోవాల్సిన ఇదన్న కాదు. వాడిని పట్టుకోండి. ఓకే సార్. వదలండి సార్. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆపుపోయా. నువ్వు చేసినదంతా అతను నాతో చెప్పాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మన వాళ్ళనే పెట్టేశాం. నాకు మళ్ళీ పవర్ రాబోతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఆ ఎస్ఐ అర్జున్ గురించి పూర్తి వివరాలు తెలిసిన ఒక వ్యక్తి. అయ్యా మీరు మారి ఉండగా నాకెందుకయ్యా భయం? నేను అన్ని ఓపెన్ గా చెప్పేస్తాను. రే ఎవనో అది చీరేస్తావా? బాగుంది, బా చేసావు, అదే బా అన్నావు. తర్వాత నువ్వు బయటికి రాకు. ఏంటి లోపలే ఉండు, అదే నీకు సేఫ్టీ. రాదా.
స్మగ్లింగ్ సంబంధించి ఇన్స్పెక్టర్ అర్జున్ ని ఆదాయ పన్ను అధికారులు ఈ రోజు అరెస్ట్ చేశారు. మంచివారా చెడ్డవారా అని నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అందులో డౌటే ఉంది, నేను చెడ్డోండే. మంచివాడిని నమ్మలేవు. అతను ఎప్పుడైనా చెడ్డవాడుగా మారచ్చు. మంచివాడిలా నటిస్తూ చెడ్డ పనులు చేసేవాడిని అస్సలు నమ్మకూడదు. కానీ ఓపెన్గా నేను చెడ్డవాడిని చెప్తూ కొన్నైనా మంచి పనులు చేసేవాడిని నమ్మచ్చు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. అయితే ఏంటి ఇప్పుడు? ఏం లేదు, ఇంతకుముందు తప్పుగా అనుకున్న ఒక విషయం ఇప్పుడు నిజమైందేమో అని ఒక ఫీలింగ్. నేను సీరియస్గా చెప్తున్నాను, నిజంగా ఇప్పుడు మీరు నాకు నచ్చారు. అయ్యో వద్దమ్మా, వద్దుగాక వద్దు. ఈ లవ్ గివ్ మన క్యారెక్టర్కి సెట్ అవ్వదు. నాకు ఈ పౌరాలున్నాయి, మా కుర్రాళ్ళు ఉన్నారు, బోర్ కొడితే గొడవ పడడానికి ఏరియా జనాలు ఉన్నారు. నేను ఇలాగే జాలీగా ఎప్పటిలాగే ఉండిపోతాను. నువ్వు మళ్ళీ ఆలోచించుకో, మనం కావాలంటే మంచి ఫ్రెండ్స్గా ఉండిపోదాం. ఓకే బాయ్.